తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మదొడ్డిలో అసోగో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యాన్ని నివారించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అనంతరం గ్రామస్తులు మెయిన్ రోడ్డుపై ధర్నాకి దిగారు. గ్రామంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఫ్యాక్టరీ ఎదుటే గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఆమరణ దీక్షకి భగ్నం కలగకుండా రామాలయంలో తాళాలు వేసి ఆందోళన కొనసాగించారు. దీక్షలో ఉన్న పాటన్ సిటీ సూర్యచంద్ర ఆరోగ్యం క్షీణించింది. సూర్యచంద్ర, ఆయన భార్య శ్రీదేవి, కాంగ్రెస్ నేత శివగణేష్ ఆమరణ దీక్షలో పాల్గొన్నారు. నిలబడుతుంది